हलो फ्रेंड्स अंदर की नमस्ते अंडी मी मुंदुकु ओक कोत्त विषयानी तीसुकोच्चानु अदेंटंटे मामूलुगा मन इंट्लल्लो गानी बयट गानी चेद पुरुगुलु विपरीतंगा वस्तायि ओक्कोक्कसारि वुडेन सामान कोसं मनं एक्कड ए चक्कलु पेट्टिना वाटिकि चेद पुरुगुलु पट्टेस्तुंटायि मरी वाटि नुंचि निवारण कोसं मनं कोन्नि अंटे चिट्कालनु उपयोगिंचुकोवच्चु मन इंट्लो उंडे वस्तुवुलतोने मनं बयट नुंचि केमिकल्स कोनुक्कोच्चि వేయక్కర్లేదు అది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ప్రమాదాలు జరగవచ్చు అందుకని మనము ఇంట్లో వాటితోనే మనము ఈ చెదపురుగుల నివారణ చేసుకోవచ్చు అయితే చెదపురుగులు ఇబ్బంది పెడితే సులభంగా తరిమి కొట్టే ఐడియా నేను ఒకటి చెప్తాను కాలంతో పని లేకుండా ఇంట్లోని చెక్క వస్తువులను నాశనం చేస్తుంటాయి చెదపురుగులు ముఖ్యంగా వేసవి కాలంలో ప్రధానంగా వేధిస్తుంటాయి ఇక వీటి బెడద నుంచి బయటపడేందుకు అనేక రకాల స్ప్రేలు టెక్నిక్స్ వాడుతుంటారు అయితే అవేమీ అవసరం లేకుండా ఇంట్లో వస్తువులను ఉపయోగించి చెదపురుగుల బారి నుండి ఎలా బయటపడవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సిట్రస్ పండ్లు అంటే నిమ్మ నారింజ వంటి సిట్రస్ పండ్ల వాసన చీమలు చెదపురుగులను నివారిస్తుంది ఈ పండ్ల రసాయన్ని పిండి నీటిలో కలిపి చెదపురుగులపై లేదా చెదపై పిచికారీ చేయాలి నూనె పిప్పరమింట లావెండర్ లావెండర్ టిట్రీ ఆయిల్ వంటి కొన్ని రసాల రకాల నూనెలు సహజ క్రిమి వికర్షకలుగా పనిచేస్తాయి అంటే వికర్షకాలుగా పనిచేస్తాయి డిఫ్యూజర్ లేదా స్ప్రే బాటిల్లో కొన్ని చుక్కలను నీటిలో కలిపి తలుపులు కిటికీలు మరియు ఇతర ప్రాంతాల చుట్టూ స్ప్రే చేయండి అంటే వుడెన్ షీట్స్ ఎక్కడున్నా సరే తద్వారా చెదపురుగులు తొలగిపోతాయి మరైతే వెనిగర్ కూడా ఇందుకు విరుగుడగా పనిచేస్తుంది చక్కగా వెనిగర్ మనం వాడంగా మిగిలిన వెనిగర్ను కూడా వేస్ట్ చేయకుండా మనం వాడుకోవచ్చు ఇలా కూడా మనము అంటే డేట్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోతుంది ఇలా ఏమైనా అనుకొని వెనిగర్ను పక్కకు పడేస్తాం ఒక సంవత్సర కాలం అలా వాడకుండా వదిలేసింది కానీ ఎలాగైనా ఎక్స్పైర్ అయిపోయిందని పడేయకుండా మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు వెనిగర్ని నీటిలో కలిపి సహజ స్ప్రేలుగా ఉపయోగించవచ్చు వెనిగర్ నుంచి వచ్చే బలమైన వాసన కీటకాలను తిప్పికొడుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లి వెల్లుల్లి వాసన కూడా చెదపురుగులు దోమలు చీమలు బొద్దింకలు వంటి పలు క్రిమి కీటకాలను తిప్పికొడుతుంది అందుకోసం వెల్లుల్లి లవంగాలను చూర్ణం చేసి నీటిలో కలపండి ఆపై చెదపురుగులపై ఇతర కీటకాలపై స్ప్రే చేయండి దాల్చిన చెక్క నెక్స్ట్ దాల్చిన చెక్క పొడిని కూడా కీటకాలు దాచే ప్రదేశాలు అంటే ఈ పొడి కీటకాలు దాచే ప్రదేశాల చుట్టూ చల్లుకోవచ్చు ఈ పొడిని చల్లినా మనకు చక్కగా పనిచేస్తుంది దాల్చిన చెక్క బలమైన వాసన చీమలు ఇతర కీటకాల ఉనికిని నిరోధిస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించాలి చక్కగా ఇలాంటి విషయాలకు అంటే ఈ విషయాలు ఇంట్లో మనం వాడుకునే వస్తువులతోనే మనము నిరోధించుకోవచ్చు బయట అంటే మనం ఎటువంటి కెమికల్ ఇవి కొనుక్కొచ్చి వాడకుండా ఎందుకంటే అలాంటి వాటికి పిల్లలు ఏదైనా నోట్లో పెట్టుకున్నా నోట్లోకి చేత్తో తగిలినా వాళ్లకు హాని జరగవచ్చు అందుకని మనము ఇలా మనం ఇంట్లో వాటితోనే మనం ఇలా నిరోధించుకోవచ్చు మామూలుగా మనకు చెద అనేది సహజంగా చెక్క ప్రాంతాలల్లో ఎక్కడో చోట ఎప్పుడో చోట అందరికీ కొంతలో కొంత అనుభవమే అంటే లేదనుకున్నా ఒకవేళ అలాంటివి జరగకపోయినా ఒకవేళ మీకు ఏ సందర్భంలోనా ఇలాంటి అంటే దొరికిన అంటే అలా చెదపట్టిన వస్తువులు అంటే పాడైతున్నాయని భయపడినా అలా కాకుండా ఉండేందుకు మీరు ఇది ఉపయోగించుకొని ఈ చిట్కాని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు ఒక లైక్ చేయాలి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియోతో మీకు ఎలాంటి సమాచారం దొరికింది మీకు నచ్చిందా ఇది కూడా ఒక కామెంట్లో చెప్పండి మరి ఉంటానండి మంచిదండి నమస్తే